మనకి ఈ మూడు అంతులు క్యాట్ రాజధాని మూడు అంతులు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ సంవత్సరం చూస్తే అసలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగున్నాయి, అప్పులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఏది కొత్తగా కట్టడం లేదు అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కుదించుతా ఉన్నారు, భవిష్యత్ మాత్రం దెబ్బతినేటట్లా ఉంది. ఇప్పుడు ఈ రాజధానికి వచ్చేసరికి ప్రజలకి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని, ప్రత్యేకంగానే రైతులకి ఇచ్చిన మాటని వారు ప్రభుత్వమే నిలబెట్టలేకపోతే ఇంకా ప్రభుత్వాలపై నమ్మకాలు సడలించడం అవుతా ఉంటుంది. అది కూడా లెజిస్లేటివ్ ప్రాసెస్ ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రభుత్వం మళ్ళీ తెరకి ఇది తీసుకురావడం కాస్త అన్యాయం అనిపిస్తా ఉందని విషయము. దీనికి వ్యతిరేకంగా సిఆర్డిఏ చట్టాన్ని ఉపసంహరించడము, అలాగే మూడు వంతు క్యాపిటల్స్ మూడు చోట్ల పెట్టి పెట్టుబడులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయడం, అసలు ఈ కరోనాపై కావాల్సిన కాన్సన్ట్రేషన్ లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దేశంలో ఈ మహమ్మారి పెద్దగా పెరిగేటట్లా చేస్తా ఉన్నారు. ఇది బాధ్యత రహితంగా ప్రభుత్వం పనిచేస్తుందని, నాయకత్వం పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మనం ఖండిస్తా ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు మనోభావాల్ని ప్రత్యేకంగానే గౌరవించడం మన అందరి ధర్మమని, ఇలా భవిష్యత్ని నాశనం చేయడము ఇది ఎవరికి శ్రేయస్కరం కాదని విషయము మనం చేస్తూ ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని మేము ఖండిస్తూ వ్యతిరేకిస్తాము.